కళజ్ఞానమా సమయోచితమా? రాజనగరం నుండి విజయనగరానికి ఒక చిత్రకారుడు వచ్చాడు. రాజుకు తన చిత్రాలన్నీ చూపించాడు. ఆహా, చిత్రాలన్నీ చాలా అందంగా ఉన్నాయే రామా, జింక అందంగా ఉంది కదూ, నువ్వు దాన్నే చూస్తున్నావుగా? అవును రాజా, అయితే ఆ జింకకు ఒక్క చెవే ఉంది, అది గమనించారా? రాజు ఏమియో చెప్పలేకపోయాడు. అయితే చిత్రకారుడు తప్పు ఒప్పుకోలేకపోయాడు. ఆ జింక తన కుడివైపు ఏదో చూస్తూ ఉంది, అందుకే దాని కుడి చెవి కనపడలేదు. అయినా కూడా కొంచెమైనా తెలియాలి కదా. చిత్రకారుడికి చాలా కోపం వచ్చింది. నీలాంటి సాధారణమైన మనుషులకి చిత్రాన్ని గురించి ఏమీ తెలియదు, అందాన్ని అనుభవించే వాళ్ళకే అందం అర్థమవుతుంది. చిత్రకారుడు చేసిన తప్పును అతనికి తెలియపరచాలని తెనాలిరాముడు అనుకున్నాడు. మహారాజా, నేను కూడా చాలా చిత్రాలను చిత్రించాను, మీకు చూపించచ్చా? తెనాలిరాముడు చెప్పిన దాంట్లో ఏదో విషయం ఉందని అర్థం చేసుకున్న రాజు, సరే రామా, రేపు నేను చిత్రకారుడు మీ ఇంటికి చిత్రాలను చూడడానికి వస్తాం. మర్నాడు రాజు, చిత్రకారుడు తెనాలిరాముడి ఇంటికి వెళ్లారు. అక్కడ రెండు తెల్ల అట్టలు ఉన్నాయి. వాటి మీద గుర్రం గడ్డి అని రాసి ఉంది. నా చిత్రాలు ఎలాగున్నాయి? ఇందులో గడ్డి లేదు, గుర్రము లేదే. ఓ, గుర్రమా? అది గడ్డి మేయడానికి వెళ్ళింది, అందువల్ల అది చూడటం కుదరదు. అయితే గడ్డేది? గుర్రం గడ్డినంతా తినేసింది కదా, అందువలన గడ్డిని చూడలేము. అందాన్ని అనుభవించే వాళ్ళకే అందం అర్థమవుతుంది. చిత్రకారుడు తాను చేసిన తప్పును తెలుసుకుని సిగ్గుపడ్డాడు. పాలుకు భయపడిన పిల్లి. ఒకసారి కృష్ణదేవరాయలు కొన్ని పిల్లుల్ని కొన్నారు. మహారాణికి పిల్లులన్నీ చాలా నచ్చాయి. వాళ్ల మంత్రులతో పిల్లులను పెంచమన్నారు. వాటికి పాలు పట్టడానికి వాళ్లందరికీ పాడి ఆవులను ఇచ్చారు. రామా, ఈ పిల్లితో ఆవుని తీసుకో, పిల్లికి పాలిచ్చి బాగా పెంచాలి, సరేనా? అలాగే మహారాణి, ఈ పిల్లిని నా కన్నబిడ్డలాగా పెంచుకుంటాను. కొన్ని రోజుల తర్వాత పిల్లులన్నీ ఎలా పెరిగాయో చూద్దామని మహారాణి పిల్లుల్ని పట్టుకురమ్మన్నారు. వాటిల్లో తెనాలిరాముడి పిల్లి చాలా బొద్దుగా అందంగా ఉంది. రామా, నీ పిల్లి చాలా బొద్దుగా అందంగా ఉందే, ఇదిగో నీకే బహుమతులు. పిల్లి ఒక్కరోజు కూడా పాలు తాగి చూడలేదు, మరి ఎలా బొద్దుగా లావుగా ఉంది? ఓ అదా, ఒకరోజు పిల్లికి వేడిపాలు పెట్టాను, పిల్లి నోరు పొక్కిపోయింది. ఆ రోజు నుండి పిల్లి పాలు తాగడం మానేసి ఎలుకలు తినడం మొదలుపెట్టింది. దానివలన ఇంట్లో ఎలుకల బాధ తగ్గి పిల్లలకు పుష్టికరమైన పాలు దొరికాయి. అవునండి, పిల్లి బాగుంది, మనింట్లో ఎలుకల బాధ లేదు, పిల్లలు పుష్టైన పాలు తాగుతున్నారు. తెలివి తక్కువ దొంగలు. ఒక రాత్రి తెనాలి రాముడింటికి కొందరు దొంగలొచ్చారు. రాముడు వాళ్ళని చూశాడు. ఆ దొంగల్ని ఏమార్చడానికి ఒక ఉపాయం చేశాడు. రాముడు బిగ్గరగా భార్యతో అన్నాడు, లక్ష్మి, మన ఊర్లో దొంగల తిరుగుడు ఎక్కువైపోయింది, మన డబ్బులు నగలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయ్యో, మన డబ్బులు నగలు ఎక్కడ పెట్టేది? ఒక పెద్ద పెట్టెలో డబ్బు నగలు పెట్టి బావిలో వేసేద్దాం, అదే చాలా భద్రమైన చోటు. తెనాలి రాముడు, లక్ష్మి పెట్టెను బావిలో వేశారు. రాముడు, లక్ష్మి పెట్టెను బావిలో వేయడం చూసిన దొంగలు వాళ్ళు ఇంట్లోకి వెళ్లేదాకా వేచి ఉన్నారు. బావిలో ఉండే పెట్టెను మనం ఎలా తీయాలి? బావిలో ఉన్న నీళ్లన్నీ తోడేస్తే పెట్టె దానంతటదే బయటపడుతుంది. ఆ తెలివి తక్కువ దొంగలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు బావిలోని నీటినంతటినీ తోడిపోశారు. అంతలో తెల్లవారిపోయింది. దొంగలు కూడా అలసిపోయారు. అప్పుడు తెనాలి రాముడు అక్కడికి వచ్చాడు. తోటలో ఉండే అన్ని చెట్లకు నీళ్లు పోసారే, చాలా సంతోషం. మీరేమంటున్నారు? మిమ్మల్ని ఆట పట్టించాలనుకున్నాను. అదే సమయంలో నా తోటలో ఉన్న మొక్కలన్నిటికి కూడా నీళ్లు పోయాలనుకున్నాను. రెండూ జరిగాయి. మోసపోయిన దొంగలు పిక్కబలం చూపెట్టి పరిగెత్తారు. మర్నాడు ఈ కథ విన్న రాజుగారు కడుపుబ్బా నవ్వారు. రామునికి చాలా బహుమతులు. స్వతంత్ర జీవితం. మహారాణి ఒక రామచిలుకను పెంచింది. దాన్ని బంగారు పంజరంలో పెట్టి దానికి పళ్ళు పప్పులు పెట్టేవారు. దానికి కొన్ని మాటలు పలకడం కూడా నేర్పించారు. ఏంటి వేరేదో గొంతులా ఉంది? రారామా, ఈ రామచిలుక మన అంతఃపురంలోనే ఉంటుంది. అది మంచి మాటలే మాట్లాడుతుంది. ఏమిటి మాట్లాడుతుందా? పక్షులు సొంతంగా మాట్లాడవు. మీరు పెట్టే భోజనం కోసమే మాట్లాడతాయి. లేదు రామా, ఇది తెలివైన రామచిలుక. మంచి మాటలే మాట్లాడుతుంది. క్షమించండి మహారాజా, మీరు అవకాశం ఇస్తే ఇది అబద్ధమని నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు? ఈ రామచిలుకను కొన్నాళ్లు మా ఇంట్లో ఉంచుకొని తర్వాత తీసుకొచ్చిస్తాను. సరే, నువ్వు నిరూపించలేకపోతే నీకు శిక్ష తప్పదు. రాముడు ఆ రామచిలుకను ఇంటికి తీసుకెళ్లి ఒక బోయవాణ్ణి పిలిపించి చిలుకకు కొన్ని చెడు మాటలు నేర్పించాడు. రాజు ఒకే మురికి, రాణిగారు చాలా అసహ్యంగా ఉంటారు అని నేర్పించాడు. కొన్ని రోజుల తర్వాత చిలుకను రాజు దగ్గరికి తీసుకెళ్లాడు. రామా, నా చిలుకను ఏం చేశావు? ఇక్కడున్నప్పుడు ఇలా మాట్లాడలేదే. దయచేసి నన్ను క్షమించాలి మహారాజా. మృగాలు పక్షులు మనం పెట్టే తిండి కోసమే. మనం ఏం నేర్పిస్తే అది మాట్లాడతాయి. మృగాల్ని పక్షుల్ని బందీగా ఉంచకూడదు మహారాజా. వాటిని స్వతంత్రంగా తిరగనివ్వాలి. మహారాజు తన తప్పును తెలుసుకుని రామచిలుకను బయటకు వదిలేశారు. గర్భం ధరించిన పాత్ర. విజయనగరంలో నకులుడనే ధనవంతుడు ఒకడుండేవాడు. అతను ఊళ్ళో వాళ్ల శుభకార్యాలకు పాత్రలు డబ్బులు అప్పుగా ఇచ్చేవాడు. అతను మహాలోభి. బేదవాళ్లను మోసగించి డబ్బులు సంపాదించేవాడు. ఒకసారి అప్పుగా తీసుకున్న పాత్రలను తిరిగి ఇవ్వడానికి ఒకరు వచ్చారు. అప్పుడు, ఈ గిన్నెలన్నీ బాగా చొట్టబోయాయి. ఒక్కో గిన్నెకు 5 రూపాయలు ఎక్కువగా ఇవ్వాలి. నకుల, ఇది చిన్న గీతే కదా పడింది. ఎందుకింత ఎక్కువగా అడుగుతున్నావు? ఈ గిన్నెలను బాగు చేయడానికి అడుగుతున్నాను. త్వరగా ఇవ్వు. గిన్నెల ధర కంటే ఎక్కువగా అడుగుతున్నావే, ఇది మంచిది కాదు. చాలా బాధపడి అందరూ తెనాలి రాముడి దగ్గరకు వెళ్లారు. రామా, దయచేసి మమ్మల్ని నకులుడి బారి నుండి కాపాడు. ఏమైంది మీకు? మీ కష్టం ఏమిటో చెప్పండి. నకులుడు మమ్మల్ని మోసగించి చాలా డబ్బు గుంజుతున్నాడు. దిగులు పడకండి, వాడికి సరైన పాఠం నేర్పుతాను. నకులుడికి బుద్ధి నేర్పించడానికి రాముడు ఒక మంచి పని చేశాడు. నకులుడింటికి పోయి, మా ఇంట్లో ఒక విశేషం ఉంది, 2 గిన్నెలు అప్పుగా ఇస్తారా? ఇదిగో ఈ 2 గిన్నెలు తీసుకో. 2 రోజుల్లో తిరిగివ్వాలి. వాటికి 10 రూపాయలు ఇవ్వాలి. 2 రోజుల తర్వాత ఆ గిన్నెలను తిరిగి ఇవ్వడానికి తెనాలి రాముడు నకులుడింటికి వెళ్లాడు. తనతో 2 చిన్న గిన్నెలు కూడా తీసుకెళ్లాడు. నకుల, ఇదిగో నీ గిన్నెలు డబ్బు. ఏంటిది? ఈ చిన్న గిన్నెలు నాకెందుకు ఇస్తావు? ఇవి నావి కావే. నకుల, ఈ గిన్నెలు నువ్వు నాకిచ్చేటప్పుడు అవి గర్భంగా ఉన్నాయి. ఇవి కన్న పాత్రలే ఈ చిన్న గిన్నెలు. నువ్వు తప్పకుండా ఇవి తీసుకోవాలి. ఇదిగో తీసుకో. పేరాశకు పేరుందిన నకులుడు ఆ గిన్నెలను తీసుకున్నాడు. అతడు తెనాలి రాముణ్ణి మూర్ఖుడు అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాముడు నకులుడి దగ్గరికి మళ్లీ వెళ్లాడు. తన ఇంట్లో పెళ్లికి 20 గిన్నెలు కావాలని అడిగి తీసుకెళ్లాడు. చాలా రోజులైంది, రాముడు తిరిగి రానేలేదు. కంగారుపడి నకులుడు రాముడింటికి వెళ్లాడు. రామా, నా దగ్గర పట్టుకెళ్లిన గిన్నెలెక్కడా? ఓ అదా, నువ్విచ్చిన గిన్నెలు కడుపుతో ఉన్నాయి. అలాగైతే పిల్లలతో కలిపే కదా గిన్నెలివ్వాలి. మరి నా గిన్నెలేవి? లేదు నకులా, గిన్నెలన్నీ ప్రసవంలో చనిపోయాయి. నకులుడు తను మోసపోయానని అర్థం చేసుకున్నాడు. ఇక మీదట ఎవరినీ మోసం చేయకూడదని తీర్మానించుకున్నాడు. రామునికి శిక్ష. కృష్ణదేవరాయల్ని చంపాలని గోల్కొండ రాజా చాలా రోజుల నుంచి అనుకుంటుండేవాడు. అందువలన విజయనగరానికి ఒక గూఢచారిని పంపించారు. వాడు తెనాలి రాముడింటికి వెళ్లి చిన్న వయసులో కనిపించకపోయిన లక్ష్మీ తమ్ముడు త్రిలోకిని అని తనని పరిచయం చేసుకున్నాడు. అక్క, నేను చాలా ఊళ్ళు తిరిగాను, డబ్బులు బాగా సంపాదించాను, నీకోసం చీరలు నగలు పట్టుకొచ్చాను. అలాగా, ఇన్ని రోజులు నీవు దొరకలేదని విచారపడ్డాం. ఏమండి, చిన్న వయసులో కనిపించకుండా పోయిన నా తమ్ముడు త్రిలోక్ 15 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అలాగా, చాలా సంతోషం. రాత్రిలోక్ మాతో కొన్ని రోజులు తప్పకుండా ఉండాలి. ఆ గూఢచారి తెనాలి రాముడు రాసినట్టు రాజుకు ఒక లేఖ రాశాడు. అందులో ఒక రహస్యం మాట్లాడడానికి రాజు తనింటికి ఒంటరిగా రావాలని రాసి ఉంది. రాజు ఒంటరిగా వచ్చినప్పుడు చంపాలని పథకం వేశాడు. కాని రాజా తప్పించుకున్నారు. తెనాలి రాముడు ఇలా జరిగిందానికి చాలా బాధపడ్డాడు. అతను రాజు దగ్గరకు వెళ్లి, ఆ గూఢచారిని నమ్మి నా ఇంట్లో ఉండడానికి స్థలమిచ్చినందుకు నాకు సిగ్గుగా ఉంది మహారాజా, దయచేసి నాకు శిక్ష వేయండి. లేదు రామా, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇది నీ తప్పు కాదు, నా శత్రువులు నన్ను చంపడానికి వేసిన యత్నం ఇది. లేదు మహారాజా, నా మీద తప్పుంది, దీనికి నేను శిక్ష అనుభవించాల్సిందే. సరే, అలాగైతే మరణమే నీకు శిక్ష. ఎలా చావాలో నీవే చెప్పాలి. చాలా కృతజ్ఞతలు మహారాజా, నేను ముసల్తనంలోనే చావాలనుకుంటున్నాను. నీవు ఈ శిక్ష నుండి తప్పించుకోగలవని నాకు బాగా తెలుసు. నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. తెనాలి రాముడు సభా ప్రవేశం. దేవుడి అనుగ్రహం దొరికినా కూడా విజయనగర రాజసభలో ప్రవేశించడం అంత సులభం కాదు. అందువలన తెనాలి రాముడు రాజసభలో ఎలా ప్రవేశించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు రాజగురువు నదిలో స్నానం చేయడం చూసి తెనాలి రామునకు ఒక ఆలోచన వచ్చింది. అతడు రాజగురువు బట్టలన్నీ తీసుకెళ్లి దాచిపెట్టాడు. రాజగురువు స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు, అరే భగవంతుడా, నా బట్టలేవీ కనపట్టలేదే, ఏమైపోయాయి? చెట్టు వెనక నుండి తెనాలి రాముడు వచ్చాడు. నా దగ్గరే ఉన్నాయి గురువుగారు, నేను మీ బట్టలివ్వాలంటే నన్ను మీరు మీ భుజంపై ఎత్తుకుపోవాలి. గురువుగారికి బట్టలు అవసరమైనందువలన వేరే దారి లేక ఒప్పుకున్నారు. సరే, నిన్నెత్తుకుపోతాను. రాజగురువు అంతఃపురం ముందుగా రాముడిని ఎత్తుకుని నడిచి వెళ్లాడు. ఇది చూసిన రాజుగారికి చాలా కోపం వచ్చింది. మన రాజగురువు భుజం పైన ఎవరో కూర్చొని వెళ్తున్నారు, వాణ్ణి బాగా బాది మన రాజగురువును తీసుకురండి. అంతఃపురమును దాటి కొంచెం దూరం వెళ్లిన వెంటనే తెనాలి రాముడు కిందకి దిగాడు. అయ్యా, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. నేనే మిమ్మల్ని ఎత్తుకుని మీ ఇంట్లో వదులుతాను. దాందే ఉందిలే బాబు, పర్వాలేదు. రాముడు భుజం పైన రాజగురువు కూర్చున్నాడు. రాముడు నడిచి వెళ్తున్నప్పుడు రక్షకభటులు వచ్చారు. రాజగురువుని కిందకు దించారు. ఎంత ధైర్యం ఉంటే మా రాజగురువు భుజం పైన కూర్చుని వెళ్తావు? మహారాజు నిన్ను సభకు పిలుచుకురమ్మన్నారు. తెనాలి రాముడు తన మనసులో సంతోషపడ్డాడు. తెనాలి రాముడు అనుకున్నట్టు సభలో ప్రవేశించాడు. తెనాలి రాముడు దొంగిలించిన వంకాయ. కృష్ణదేవరాయలు తన నందనవనంలో ఒక కొత్త రకమైన విత్తనం లేని వంకాయ చెట్టును పెంచుకొచ్చారు. రాజుతో విందు భోజనం చేసేటప్పుడు తెనాలి రాముడు ఆ విత్రం లేని వంకాయను తిన్నాడు. చాలా రుచిగా ఉందన్నాడు. ఈ రోజు నేను రాజుతో భోంచేసేటప్పుడు విత్తనం లేని వంకాయ కూర తిన్నాను. అది చాలా రుచిగా ఉంది. ఏమిటి విత్తనం లేని వంకాయ? కొత్తగా ఉందే. నాకొంచెం పట్టుకొస్తారా? అది వీలు కాదు. రాజు అతని తోటలో పెంచుతున్నారు. ఆ తోటమాలి ఎవర్నీ కొయ్యటానికి ఒప్పుకోడు. అయినా రామునికి తన భార్యను సంతోషపెట్టాలని ఆశ. అందువలన రాముడు వంకాయను దొంగిలించుకు వచ్చాడు. ఇదిగోండి విత్తనం లేని వంకాయ కూర. మన అబ్బాయి బయట నిద్రపోతున్నాడు. వాణ్ణి లేపి పిలుచుకురండి, అందరం కలిసి తిందాం. తెనాలి రాముడు తన కొడుకును నిద్రలేపేందుకు నిద్రపోతున్న కొడుకు మీద నీళ్లు చల్లాడు. మర్నాడు వంకాయ దొంగిలించబడ్డ విషయం రాజుకు తెలిసింది. అతను తెనాలి రాముడిపై సందేహపడ్డారు. పిల్లలు అబద్ధాలు చెప్పరు కాబట్టి తెనాలి రాముడు కొడుకుని పిలుచుకురమ్మన్నాడు. బాబు, నిన్న నువ్వు వంకాయ కూర తిన్నావా? అవును మహారాజా, చాలా రుచిగా ఉంది. ఎప్పుడు తిన్నావు? నిన్న రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు వాన కురిసింది. అప్పుడే నేను వంకాయ కూర తిన్నాను. ఆ రోజు వర్షం కురవనందువలన రాజుకు తెనాలి రాముడి మీద ఉన్న సందేహం పోయింది. అందరూ అబద్ధాల కూర్లే. విజయనగరం రాజుగారు తన ప్రజలు ఎప్పుడూ అబద్ధాలాడరని అనుకుంటుండేవారు. ఒకరోజు రాజసభలో, మన రాజ్యంలో ఎవరు అబద్ధాలు మాట్లాడారని నేను అనుకుంటాను. క్షమించండి మహారాజా, నిజం చెబితే ఏదైనా లాభం ఉంటేనే నిజం చెబుతారు. కొందరు మునీశ్వర్లు తప్ప మనుషులందరూ అబద్ధాలాడతారు. లేదే, అలాగేం లేదే. నేను నా మంత్రులు మునులంగాం. అయితే మేము అబద్ధాలు మాట్లాడలేదే. క్షమించండి మహారాజా, అవసరమైతే కొన్నిసార్లు మీరు కూడా అబద్ధాలు చెప్తారు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా మాట్లాడతావు? నాతో అబద్ధం చెప్పించగలవా నువ్వు? తెనాలి రాముడు దీన్ని సవాలుగా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మంత్రులు, రాజు ఈ విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు ఆ ఊరికి ఒక ఋషి వచ్చాడు. అతను అందరికీ దేవుణ్ణి చూపించగలను అని చెప్పాడు. భక్తులారా రండి, మీరీ గదిలో దేవుణ్ణి చూడొచ్చు. అయితే ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీరేదైనా పాపం చేసుంటే దేవుణ్ణి చూడలేరు. మీ ముఖమే మీకు తెలుస్తుంది. మీకు అర్థమైందనుకుంటాను. కొంతమంది భయపడి పరిగెత్తారు. మరి కొంతమంది ఒక్కొక్కళ్ళుగా లోపలికి వెళ్లారు. ఈ వార్త విన్న రాజు, రాణి, మంత్రులు అందరితో అక్కడికి వచ్చారు. మొదట మంత్రులందరూ లోపలికి వెళ్లారు. వాళ్ళు వాళ్ల ముఖాలనే చూసుకున్నారు. కాని బయటకొచ్చి, నేను దేవుణ్ణి చూశాను, అది ప్రకాశమైన వెలుతురులా ఉంది. ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్లి వాళ్ల ముఖాలనే చూసుకున్నారు. కాని బయటకొచ్చి రాజుకు భయపడి అబద్ధం చెప్పారు. ఆహా, ఎంత బాగుంది! ఇలా ఇంతవరకు నేను చూడనే లేదు. అలాగా, నేను వెళ్ళి చూసొస్తాను. వికట కవి. తెనాలి రాముడు తంత్రంగా అంతఃపురంలో ప్రవేశించింది మహారాజుకు తెలిసిపోయింది. అయితే కూడా రాజుకు అతని ధైర్యము, తెలివితేటలు చాలా నచ్చినందువలన అతన్ని ఇంకా కొంచెం శోధించాలని అనుకున్నారు. అతను రక్షకభటులను పిలిచి, తెనాలి రాముడు రాజగురుని చాలా కష్టపెట్టాడు. అందువలన వాణ్ణి గోతులో పీకల దాకా పాతిపెట్టి ఒక ఏనుగుతో వాడి తలను తొక్కించండి. రాజభటులు తెనాలి రాముణ్ణి మెడదాకా పాతిపెట్టి ఏనుగును తీసుకురావడానికి వెళ్లారు. రాముడికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఒక గునువాడు ఆ దారిలో వెళ్లేది చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. మిత్రుడా, మిత్రుడా, నువ్విక్కడికొచ్చింది నీ అదృష్టమే. ఏంటి అదృష్టమా? నాకా? నీలాగా నేను కూడా గూను. ఒక పల్లంలో మెడదాకా దిగిమట్టితో మూసుకుంటే కొంచెం సేపట్లో గూను సెరవుతుందని ఒక వైద్యుడు చెప్పాడు. అలాగా, అయితే నీ గూని పోయిందా? నన్ను కొంచెం బయటికి లాగుతావా? గూను పోయిందా అని చూద్దాం. ఆ గూనువాడు తెనాలి రాముణ్ణి బయటకు లాగి రాముడి మామూలు వీపును చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆహా, నా గూను పోయింది, ఇప్పుడు నేను నిటారుగా నడవగలను. అయ్యా, నన్ను అలాగే కూర్చోబెడతారా? నా గూని కూడా పోగొట్టుకోవాలని ఆశగా ఉంది. తెనాలి రాముడు ఆ మనిషిని మెడదాకా గోతులో కప్పిపెట్టి సంతోషంగా రాజసభకు వెళ్లాడు. నువ్వెలా శిక్ష నుండి తప్పించుకున్నావు? ఒక గూనోడొచ్చి నన్ను కాపాడాడు మహారాజా. నీ తెలివితేటలను, సమయోచిత బుద్ధిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుండి నీవే ఈ రాజ్యానికి వికట కవి.